చెప్పండి, బండి సంజయ్ గారిని బీజేపీ ప్రభుత్వం అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేయమని చెప్పింది, కిషన్ రెడ్డి గారిని మళ్ళీ అధ్యక్షుడు చేసింది, ఈ నిర్ణయం సరైంది అంటారా? బండి సంజయ్ గట్టిగా మాట్లాడతాడు కాబట్టి బలేడు అవుతున్నాడు, ఈయన మెదువు మాట్లాడతాడు కాబట్టి మంచోడు అవుతున్నాడు, ఈ లోకానికి అంత్యాడు ఏం లేదు, మంచోడు గట్టిగా మాట్లాడతాడు, ఈ లోకానికి నడవడు. సో ఈ నిర్ణయం తప్పే అంటారు? తప్పు అనడం న్యాయం అనడం అంత వాళ్ళు గవర్నమెంటే పెద్దోళ్ళు వాళ్ళే అర్థం చేసుకోవాలి, ఇంకా ఏం చెప్పే అవసరం లేదు. సో ఇప్పుడు మళ్ళీ పార్టీ అధ్యక్షుడిని మార్చారు కదా, బీజేపీ మెరుగుపడే అవకాశం ఉందంటారా, మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం ఉందంటారా? మళ్ళా బీజేపీ ఏ రకంగా వస్తుందో తెలియదు, వీళ్ళు ఎవరు ఎట్లా ఉండదు తెలియదు, ఇంకా అది ఇంకా గెలిచినాక తెలుస్తుంది మనకి. ఇప్పటికైతే ఈసారి ఎలక్షన్లు ఎలా ఉండబోతాయి మీకు తెలిసినంత వరకు, బీజేపీ బీఆర్ఎస్ ఒకవేళ పోటాపోటీ ఉంటే ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువ? ఇప్పుడు బీజేపీకే ఎక్కువ ఉందని అంటున్నారు, ఇప్పుడు వాస్తవంగా అయితే బీజేపీకే ఎక్కువ ఉంది. అన్న చెప్పండి, బండి సంజయ్ గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేసింది, ఈ నిర్ణయం సరైంది అంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయినా సరైన నిర్ణయం కాదు, అది నాకైతే. ఎలా ఉండబోతుంది ప్రభావం? అంత వరకు చెప్పే అంత నాకు అనుభవం లేదు. ఇప్పుడు మామూలుగా బండి సంజయ్ తెలంగాణ విషయంలో అటు టీఆర్ఎస్ తో బాగానే ఫైట్ చేస్తూ వచ్చారు, ఇప్పుడు ఈ మార్పు ఎంతవరకు మంచి అంటారు? ఏదైతే డెఫినెట్ గా రాబోయే ఎన్నికల ప్రభావం చూపిస్తుంది బీజేపీ మీద. ఆయన మంచి క్యాండిడేట్ కాదనట్లేదు, కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు మార్పు అనేది సరైన నిర్ణయం కాదని ఈ పరిస్థితుల్లో మారడం వల్ల కొంచెం మైనస్. ఇంకా కిషన్ రెడ్డి కూడా మంచి వ్యక్తి, ఆయన కూడా దగ్గర నుండి చూశాను, ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాదనట్లేదు, కానీ ఇప్పుడు ఆయన ముందుకెళ్ళడం కష్టమైతుంది. ఎలా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ రెండిట్లో పోటీ ఎలా ఉండబోతుంది? నో కామెంట్ అంటే మరి తెలిసింది ఏం లేదనే కదా, మాకు అంత అనుభవం లేదు, మేము చెప్పలేము. అట్లా బీజేపీ పరంగా చూసుకుంటే మాత్రం నిర్ణయం సరైంది కాదు, సరైంది కాదు ఈ ఒక విషయంలో మా ఒపీనియన్ తెలియజేసాం. పది నుంచి తీసేసిన తర్వాత కిషన్ రెడ్డి గారిని మళ్ళీ కొత్త అధ్యక్షుడిగా నియమించారు, ఈ నిర్ణయం సరైంది అంటారా? కరెక్టే అండి, ఆయన టాలెంటెడ్ ఆయన కిషన్ రెడ్డి, చాలా మంచి పర్సన్, అంటే ఇప్పుడు ఏం మాట్లాడాలో ఇప్పుడు ఏది చేయాలో అనేది ఆయనకు ఐడియా ఉంటుంది. అని ఈయనకి ఏంటంటే ఆవేశపడ్డాడు, ఏమంటే టెంపుల్ పోదాము, అక్కడ పోదాము, ఇక్కడ పోదాము, అది పోదాము అని అంటే అన్నీ మాట్లాడలేదు. అంటే గతంతో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీని బలోపేతంగా చేయడానికి బండి సంజయ్ ముఖ్య కారణం కదా, ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడికి మార్చిన తర్వాత ఆ ఫైర్ మళ్ళీ ఉంటుంది అంటారా? ఫైర్ ఉండదండి, చాలా తక్కువ అవుతుంది ఫైర్, మళ్ళీ కష్టమైతుంది. ఇంకో ప్రిపర్లో కావాలంటే జర కష్టమే, కానీ పార్టీ మాత్రం రాదు. మరి ఈసారి ఈ ప్రభావం ఎలక్షన్లో ఉండదంటారా? ఉండదండి, ఉంటే టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్, కాంగ్రెస్ బీజేపీకి లేదంట, మా అంటే 4-5 సీట్లు రావచ్చు అంతే, ఎక్కువ అవుతారు. మన గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేటర్లు ఎక్కువ బీజేపీనే కదా గెలుచుకుంటారు, వచ్చింది కాబట్టి అది వేరే, ఈ ఎలక్షన్ వేరే. సో ఈ విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదంటారా?